మెదక్ జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్లో పలు ప్రారంభోత్సవాలు బహిరంగ సభ సందర్భంగా ప్రతిపక్ష నాయకులు అరెస్టులు మనోరాబాద్లో 10 మంది టూప్రాన్లో 11 మంది రామన్పేటలో 15 మంది చిన్నశంకరంపేటలో 7గురు వెల్దుర్తిలో 8 మంది చేగుంటలో 9 మంది నార్సింగ్లో 6గురు నిజాంపేటలో 5గురిని పోలీసులు అర్ధరాత్రి నుంచి అదుపులోకి తీసుకున్నారు జై రామయ్యంపేట్ ఈరోజు మమ్మల్ని ముందస్తు అరెస్టు చేయడం జరిగింది ఇది మాకు కొత్త ఏమీ కాదు ఆశ్చర్యం కూడా ఏమీ కాదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారి జిల్లా పర్యటనలో మమ్మల్ని అరెస్టు చేయడం అసలు ఆశ్చర్యమే కాదు ఎందుకంటే ఇక్కడికి ఒక ఎమ్మెల్యే గారు వస్తే కూడా మమ్మల్ని ముందస్తు అరెస్టు చేయించిన తర్వాతనే ఆమె వచ్చి రామయ్యంపేట పట్టణంలో తిరిగేటటువంటి దుర్బుద్ధి దుర్ఘటన రామయ్యంపేటలో గతంలో ఎన్నోసార్లు జరిగినవి ఇది మాకు కొత్త ఏమీ కాదు దయచేసి స్థానిక ఎమ్మెల్యే గారికి ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం స్టేషన్ నుండి ఏంటంటే మీరు ఫస్ట్ రామాయంపేటలో అభివృద్ధి చేయండి మమ్మల్ని అరెస్ట్ చేయడంలో మీ దృష్టి పెట్టకండి రామాయంపేట అభివృద్ధి మీద మీ దృష్టి పెట్టండి అప్పుడు జనాలు మీకు ఓట్లు వేసారు స్వాగతిస్తారు అంతేగాని ఈ రకంగా ఎవరు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే గొంతులను నొక్కుతూ ముందస్తు అరెస్టులు చేసి మీరు సాధించేది మాత్రం ఏమీ లేదు ప్రజలందరూ గమనిస్తున్నారు అన్ని విషయాలు గమనిస్తున్నారు అతి త్వరలో మీరు కనుక రెవెన్యూ డివిజన్ కనుక ఇవ్వకపోతే అతి త్వరలో రాజకీయంగా మిమ్మల్ని బొంత పెట్టడానికి రామాయంపేట ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు అది ఒకటి గుర్తుంచుకోండి అలాగే రామాయంపేట పట్టణం గత 25-30 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు అందుకు కారణం ఏకైక కారణం రామాయంపేట చవట నాయకులని చెప్పక తప్పదు కాబట్టి మీకు ఇదే అధికారం చివరి అధికారం కాబోతుంది రామాయంపేట ప్రజలు హుషారైనరు ఇదే అధికారం మీకు చివరి అధికారం కాబోతుంది జాగ్రత్తగా ఉండండి వెంబటే ఈ రోజే కేసీఆర్ గారితో రామాయంపేట డివిజన్ ప్రకటించాలని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే హెచ్చరిస్తా ఉన్నాం జై రామాయంపేట